నమస్తే, నేను లావణ్య. వెల్కమ్ టు బహుజన వార్తలు. అంబేద్కర్ టీవీ ఆధ్వర్యంలో మహానీయుల జయంతి ఉత్సవం ఘనంగా జరిగింది. ఫ్యాక్సీ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహానీయుల బర్త్డే కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మహానీయులు బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, బాబు జగ్జీవన్ రామ్, ఈ మహానీయుల జయంతి ఉత్సవాలు అంబేద్కర్ టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఫ్యాప్సీ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. అంబేద్కర్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జేబీ రాజు, అంబేద్కర్ టీవీ చైర్మన్ డాక్టర్ కె శివభాగ్యరావు, సమన్వయకర్త అద్దంకి దయాకర్, బీజేపీ నేత చింతా సాంబమూర్తి, ట్రేడ్ యూనియన్ నాయకుడు గొల్లపల్లి దయానందరావు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మహిళా అధ్యక్షురాలు రత్న, ఎల్జేపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇనుగాల భీమారావు కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, బాబు జగ్జీవన్ రామ్లు చేసిన సేవల గురించి, వారి జీవితాల గురించి యువత తెలుసుకోవాల్సిన ఆవశ్యకత గురించి అంబేద్కర్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జేబీ రాజు చక్కగా వివరించారు. అంతేకాదు, దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళల గురించే కాకుండా దేశానికి అంబేద్కర్ ఏ విధంగా దిశానిర్దేశం చేశారో జేబీ రాజు స్పష్టం చేశారు. అంబేద్కర్ టీవీని ఎందుకు స్థాపిస్తున్నారు, అంబేద్కర్ టీవీ సమాజానికి ఏం చేయబోతోంది వంటి అంశాలను జేబీ రాజు వెల్లడించారు. జై భీమ తెలియజేస్తూ మీకందరికీ కూడా వేదిక ముందు ఉన్న పెద్దలే కాకుండా వేదిక ముందు కూడా ఈ రోజున ఏదో కార్యకర్తలు లాంటి వాళ్ళు వచ్చారని నేను అనుకోవడం లేదు. ఆయా రంగాలలో నిష్ణాతులైన వాళ్ళే కనపడుతున్నారు. ఎక్కువ వయసు ఎక్కువ తక్కువ పక్క పెడితే అంబేద్కర్ యొక్క ఆలోచన తీసుకుని ముందుకు పోతున్న వాళ్ళే మనకి ముందు కనపడుతున్నారు. అందువల్ల మీకందరికీ ముందుగా జై భీమ తెలియజేసి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన, భారతదేశంలో కులం అనేది ఒక దుర్మార్గ దుష్ట వ్యవస్థ ఉన్నది, దీనిని మనం అంతం చేయాలి. కుల వ్యవస్థ నిర్మూలన కాకుండా భారతదేశంలో సమానత్వం రాదు. అసలు భారతదేశంలోనే ప్రపంచంలోనే గొప్ప దేశంగా గుర్తింపు పొందాలంటే నువ్వెవడరా అంటే నేను బ్రాహ్మణ్ణి, నేను క్షత్రియుని, నేను శూద్రుణ్ణి అన్న పరిస్థితి ఉండడానికి వీల్లేదు. నువ్వెవర్రా అంటే నేను భారతీయుడన్న పరిస్థితి తీసుకురావాలి, నూతన వ్యవస్థను సృష్టించాలని అంబేద్కర్ గారు ప్రయత్నం చేశారు. ఆయన ఆలోచన సిద్ధాంతం ఏమంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఈ ప్రాతిపదికల మీద నూతన సమాజాన్ని సృష్టించాలన్నదే ఆయన ఆలోచన, ఆయన లక్ష్యం కూడా. కాబట్టి ఈ ఆశయము ఈ ఆచరణలో ఎంతవరకు మనం చేయగలుగుతున్నాం? బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మరి ఆలోచనని ఎంతవరకు ఆశయ రూపంలో మలుచుకుని మనందరూ ఆశయంగా తీసుకుని మరి దానిని ఆచరణలో పెట్టగలుగుతున్నాం అని అనుకుంటే మరి అటు మన సమాజం కూడా, బహుజన సమాజం కూడా దానిని పూర్తిగా స్వీకరించిన పరిస్థితి మనకు కనపడదు. బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు తెలుసు, పూలే మాకు తెలుసు అని అనుకోవడం తప్పించి, జయంతి చేయడం తప్పించి, విగ్రహాలు పెట్టుకోవడం తెచ్చింది. ఆ విగ్రహం పూలే విగ్రహం అయి ఉండొచ్చు, అంబేద్కర్ విగ్రహం అయి ఉండొచ్చు, ఈ విగ్రహాలు ఏం చెప్పాయి, ఏ మార్గంలో మనం పోతే వాళ్ళ ఆశించినటువంటి లక్ష్యాన్ని మనం చేరుకుంటామో అన్న దాన్ని ఆచరణలో పెట్టలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఆయన అంతిమ లక్ష్యం ఏంటి? ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అంతిమ లక్ష్యం, నా ప్రజలు పాలితులుగా ఉండడానికి వీల్లేదు, నా ప్రజలు పాలకులుగా ఉండాలని ఆయన అంతిమ లక్ష్యం. సో మనం పాలకులుగా కావాలని ఆయన ఆశించాడు. సో పాలకులుగా కావాలంటే ఆయన ఓటు అనే ఆయుధాన్ని మన చేతిలో పెట్టి వెళ్ళిపోయినాడు.
ఆ ఓటనే ఆయుధాన్ని మనకి ఇవ్వకపోతే ఈ రోజున మనం ఈ సమాజం గుర్తించు దగ్గర కుల సమాజం. మనకు ఓటు ఉంది కాబట్టి గ్రామంలో ఒక గుడిసెలో ఉన్న మహిళ దగ్గరికి, ఒక దళిత స్త్రీ దగ్గరికి ఒక భూస్వామి వెళ్ళి, పెద్ద ధనవంతుడు వెళ్ళి, రెండు చేతులు ఒక జాగీర్దారు వెళ్ళి, ఒక జమీందారు లాంటి వాడు వెళ్ళి రెండు చేతులు దండం పెట్టి అమ్మా నాకు ఓటేయని అడుగుతున్నాడంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మన చేతిలో ఆయుధాన్ని, ఓటని ఆయుధాన్ని ఇచ్చాడు కాబట్టి మనం చేయగలుగుతున్నాం. ఈ ఓటు మీకు ఇచ్చాను, మీరు మెజారిటీ ఉన్నారా బహుజనులారా ఎస్సీ ఎస్టీ బీసీలారా, ఈ మాస్టర్కి పవర్ అనే మాస్టర్కి తీసుకోండి. ఎవడి చేతుల్లో పవర్ ఉంటే దేశం, సమాజం, వనరులు అన్నీ వాడి చేతులు ఉన్న ఉంటాయి. అందువల్ల ఈ పవర్ అనే మాస్టర్కి మీరు తీసుకోమని అంబేద్కర్ గారు మనకు చెప్పారు. ఇది ఆచరణలో ఏ రకంగా జరుగుతున్నా అన్న దాని మీద మనం చాలామందిని, మన ముఖ్యుల్ని, ఇప్పుడు ఉన్నవాళ్ళంతా ముఖ్యులే, అందరూ కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి, ఫూలే గురించి, ఈ మరి బాబు జగజ్జీవన్రామ్ గారి గురించి, ఆయన కూడా ఈ నెలలోనే పుట్టినటువంటి ఒక మహనీయుడిగా మనం గుర్తిస్తున్నాం కాబట్టి వీళ్ళందరి యొక్క ఆలోచన, ఆశయం, ఆచరణ ఎలాగున్నదని మనం ఇది ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. మాస్టర్కి అన్నాను, మన అంబేద్కర్ ఛానల్ ఏదైతే మనం పెట్టబోతున్నామో ఆల్రెడీ కొంత గట్టి ప్రయత్నం జరుగుతుందో, ఇప్పటికీ యూట్యూబ్లో అది వస్తుందని మనకు అందరికీ కూడా కొంతమందికైనా తెలుసు. ఇక మరి ఈ ఛానల్ రావాలనే ఒక ప్రయత్నం, కృషి జరుగుతుంది. దీని మీద ఈ మాస్టర్కి సాధించడానికే దీని యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఈ ఫోర్త్ ఎస్టేట్ ఏదైతే ఉందో, మీడియా అనేది చాలా పవర్ఫుల్గా ఉంది భారతదేశంలో. మహానీయుల ఆలోచన, ఆశయం, ఆచరణ అనే అంశాలపై చర్చాగోష్ఠి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. రాజకీయ నాయకులే కాకుండా పలువురు అంబేద్కర్ టీవీ డైరెక్టర్స్ కూడా పాల్గొన్నారు. సమాజానికి ఈ మహానాయకులు ఏం చేశారు, వారి ఆశయాలను మనం ఎంతవరకు ఆచరిస్తున్నాం వంటి అంశాలపై పలువురు నేతలు స్పష్టమైన అభిప్రాయం వెల్లడించారు. అంబేద్కర్ టీవీ ఆశయ సాధన కోసం కూడా తాము అన్ని విధాలుగా సహకరిస్తామని నేతలు హామీ ఇచ్చారు. అంబేద్కర్ టీవీ మరో మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహానీయుల ఆలోచన, ఆశయం, ఆచరణ అనే అంశంపై చర్చా కార్యక్రమం చేపట్టింది. ఫ్యాప్సీ ఆడిటోరియం వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి అద్దంకి దయాకర్ సమన్వయకర్తగా వ్యవహరించారు. అంబేద్కర్ టీవీకి ఆర్థికంగా సహకారం అందించారు శ్రీనివాస్ బహదూర్. అంబేద్కర్ టీవీ అభివృద్ధికి తనవంతు సహకారం అందించేందుకు నాయకులు ముందడుగు వేశారు. బహుజన్ సమాజ్ పార్టీలో చాలా కాలం పనిచేసిన శ్రీనివాస్ బహదూర్ సొంతంగా తాను ఓ రాజకీయ పార్టీని స్థాపించారు. అంబేద్కర్ టీవీకి తనవంతు సహకారంగా 20,000 రూపాయల చెక్ను మేనేజింగ్ డైరెక్టర్ జేబీ రాజు, చైర్మన్ శివభాగ్యరావులకు అందజేశారు. తెలంగాణ లోక్సత్తా అధ్యక్షుడు నాగరాజు కూడా అంబేద్కర్ టీవీ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ రెండు రాష్ట్రాల్లో మీరు ఏ విధంగా ఈ ఉద్యమాన్ని, ఆలోచన, ఆశయం, ఆచరణ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో, మీరు ఆల్రెడీ ముందుకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సో ఈ ఉద్యమాన్ని ఎంత ముందుకు తీసుకువెళ్తే అంబేద్కరిజాన్ని ఆచరణ కావాలి అనేది మేము ఆలోచిస్తాం. అదేవిధంగా రత్న గారికి, సో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా పలానా చోట నేను ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తాను అని అంటే ఆయన మీ ముందుంటాడు. ఆ ఆర్గనైజేషన్ మీరే చేస్తారు. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే మా జిల్లాలో నేను చేస్తాను, లేకపోతే మా డిపార్ట్మెంట్లో నేను చేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి అంటే మీరే అధ్యక్షత వహించండి, ఆయన సమన్వయకర్తగా చేస్తారు సార్. ఓకే, సో ఆ గ్యాదరింగ్ కానీ ఎవరెవరు రావాలి, విద్యార్థులా లేకపోతే ఎంప్లాయీసా లేకపోతే కార్మికుల అసోసియేషన్సా లేకపోతే ఆ జిల్లాలో ఉన్న రాజకీయ నాయకుల, ఎక్కువగా మనం అనుకుంటుంది రాజకీయ నాయకులు అనే ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాం. ఎందుకంటే మాస్టర్కి ఛానల్ కాబట్టి మాస్టర్కి సంపాదించాలంటే ఏ విధంగా ముందుకెళ్ళాలనే దాని గురించి మనం ముందుకెళ్తున్నాం కాబట్టి రాజకీయ నాయకులను ఎక్కువగా ఇన్వాల్వ్ చేయాలనేది ఆలోచన. ఆ నాయకుల్ని రేపు అంబేద్కర్ టీవీ ఛానల్లో ముఖ్యంగా చూపించాలి అనేది ఆలోచన. సో అదేవిధంగా రత్న గారికి, ఇక మా నాయకుడు
జైబీరాజ్ గారు. జైబీరాజ్ గారు నాయకత్వంలోనే ఈ యొక్క ప్రోగ్రామ్ అంతా కూడా నడుస్తుంది. మేము లేటుగా రెడీ అవుతాం, ఆయన ముందు రెడీ అవుతారు. ఈ రోజున ఆయన అరెస్ట్ కాబడ్డారు కాబట్టి లేటుగా వచ్చారు. ఈరోజు కూడా ఆయన అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయ్యి లేటుగా రావటం జరిగింది పరామర్శించి. రైట్ రైట్ రైట్, పరామర్శలు కూడా జరిగింది. సో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఈ విధంగా రోడ్లకి వేసేసి మన కోసం పోరాటం అంటే చిన్న విషయం కాదు ఈ వయసులో. సో అలాంటి గొప్ప నాయకుడు అంబేద్కర్ టీవీ ఛానల్కి ఎండీగా దొరకటం మా అదృష్టంగా, మా డైరెక్టర్ల అదృష్టంగా భావిస్తున్నాం. సో అలాంటి గొప్ప నాయకుడు. అదేవిధంగా ఈ రోజున ఏదైతే డాక్టర్ వెంకటేశ్వర్ గారు ఉన్నారో, ఈజ్ అ టోటల్ స్నేహ గ్రూప్లో ఐ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డైరెక్టర్. డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు కూడా ఇంపార్టెంట్ డైరెక్టర్, స్నేహ గ్రూప్ చెప్తున్నాను నేను, స్నేహ బ్యాంక్లో. అదేవిధంగా కెన్నిబాబు గారు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇన్వెస్టర్ డిపాజిటర్. ఇట్లా చాలామంది ఉన్నారు. ఐఎఫ్ఎస్ వినోద్ కుమార్ గారు, ఇట్లా చాలామంది ఉండటం వల్లనే ఈ రోజున స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. సో దాంతోపాటుగా ఈ యొక్క ప్రోగ్రాంలో నేను అనుకునే విధంగా మిత్రులు దయానంద్ గారు ఈక్వాలిటీ గురించి చెప్పుకొచ్చారు. చాలా సంతోషం. ఈ దేశంలో ఇప్పటి వరకు ఈక్వాలిటీ లేదు, ఆచారం లేదు, ఈక్వాలిటీ అనే ఆచారం లేదు. ఫైనాన్స్లో కానీ, సోషల్గా కానీ, పొలిటికల్గా కానీ ఎక్కడ కూడా లేదు. ఈ దిశగా ఎట్లా తీసుకెళ్లాలనేది నా ఆలోచన. దాంతోపాటుగా ఒక చక్కని బాలగౌడ్ గారు ఒక చక్కని చాలా మంచి మాట చెప్పారు. ఇప్పటిదాకా ఏదో రాజకీయాల్లో ఉన్నారు, ఓకే, అక్కడ కోట్లు పెట్టేసేసి రాజకీయాల్లో పార్టిసిపేట్ చేస్తారు. ఎక్కడ దేవుడు, ఎక్కడ గౌడ్ గారు ఎక్కడ ఉన్నారా? ఓకే రైట్. చాలా చక్కగా ఇప్పటిదాకా మీరు రాజకీయాల్లో ఉన్నారు, మీరు ఎక్కడున్నా కూడా మీ స్థానం అదే, రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీయే. ఎప్పుడైనా సరే కోటి రూపాయలు ఎంతో అడుగుతారు, వాళ్ళు అడుగుతారు. లాస్ట్ మినిట్లో వారికి అయితే ఏ విధంగా అయితే అవమానం చేశారో అదే విధంగా అవమానం చేస్తారు. అలాంటప్పుడు ఎటు వాళ్ళకు మీరు కావాలి కాబట్టి రిజైన్ చేసి వచ్చేసేసి అంబేద్కరిజం మీద 5 సంవత్సరాలు పనిచేస్తే వాళ్ళే పిలుస్తారు. చాలా చక్కగా ఉంది ఆయన, కొత్తగా ఉంది ఆలోచన. ఏ పార్టీలో ఉన్నా కూడా నీకు తప్పనిసరి రేపు పిలుపు వస్తుంది. ఇప్పుడు ఎందుకు అక్కడ గాడి చాకరి చేయాలి అనేసి చాలా మంచి సూచన ఇచ్చారు అనిపించింది నాకు. సో అన్ని పార్టీల్లో ఉన్న బహుజన నాయకులు ఆ పార్టీ వదిలి బయటకు వచ్చి బహుజన వాదం మీద కనుక చేయగలిగితే తప్పనిసరిగా రేపు ఎలక్షన్ టైం మళ్ళీ వాళ్లే పిలుస్తారు కాబట్టి. సో అంబేద్కర్జాన్ని ఆచరించినట్టు ఉంటుంది, అదేవిధంగా నిర్మాణం జరిగినట్టుగా ఉంటుంది అనేది ఒకటి మంచి ఆలోచన అనిపించింది నాకు. సో చాలా సంతోషం బాలగౌడ్ గారు. అదేవిధంగా సో మనం చాలా విషయాలు ఈ 70 సంవత్సరాల్లో డిఫెన్స్గానే వెళ్తున్నాం. సొసైటీలో జరిగే అన్యాయాలకి డిఫెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎలాగంటే యూనివర్సిటీలో ఒక కుర్రవాడు చనిపోతే, చంపేస్తే దాన్ని ఎలా డిఫెన్స్ చేసుకోవాలో డిఫెన్స్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఒక మిర్యాలగూడలో ఒక అబ్బాయిని చంపేస్తే దాన్ని ఎలా డిఫెన్స్ చేసుకోవాలో డిఫెన్స్ చేసుకుంటున్నాం. బట్ కబడ్డీ ఎప్పుడు కూడా డిఫెన్స్ ఆడితే కష్టంగా ఉంటుంది. ఎఫెన్స్ అనేది ఎప్పుడు ఆడలేదు మనం. ఎఫెన్స్ ఆడితే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు కూడా. తెలిసిన రోజున ఆ మాస్టర్కి నీ చేతుల్లో ఉంటుంది. ఆ ఎఫెన్స్ ఎలా ఉంటుంది, ఎలా ఆడితే గేమ్ గెలుస్తామో ఆ విధంగా మనం వెళ్ళటలేదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మిర్యాలగూడలో చంపేస్తే మన దారి వాళ్ళ ఇంటికి వెళ్ళి సానుభూతి చెప్పాము, కానీ ఒక్క అసోసియేషన్ అయినా ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా ఎందుకు చేయలేకపోయాము, సీఎం ఇంటి ముందు ఎందుకు ధర్నా చేయలేకపోయాము అంటే ఆ డైరెక్షన్లో ఎక్కడో లోపం ఉందేమో అనిపిస్తుంది. అలా ఆ డైరెక్షన్ మనం మార్చాలి మీడియా ద్వారా. యూనివర్సిటీలో లక్షల మంది వచ్చేసి ఓదార్పు చేసినట్టుగా అయిపోయింది, కానీ బట్ ఒక్కరైనా, ఒక్క అసోసియేషన్ అయినా ఆ కన్సర్న్ ఎమ్మెల్యే ఇంటి ముందు ఎక్కడన్నా మనం ధర్నా చేశామా, భయమా, లేకపోతే ఇంకా ఏమైనా అంటే మనం ఆలోచించాల్సిన విషయాలు. సో ప్రతి ఒక్కటి కూడా మనం, వీఆర్ ఆల్ ఇంటెలెక్చువల్స్, అందరూ చాలా చక్కగా మాట్లాడుకున్నాం. ఇప్పటికి ఒక్కసారి చెప్పండి, మనం కోరుకున్న స్కీమ్ ఏదన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర, ఎనీ గవర్నమెంట్,
మనం కోరుకున్న స్కీమ్ ఎప్పుడన్నా ఎవరన్నా ప్రవేశపెట్టారా? డేర్గా ప్రతి ఇలిటరేట్కి, కూలి పోయే మనిషికి కూడా అంబేద్కర్ టీవే అంటే మాదే అంటారు. అంతే సింపుల్. అది తెలియకుండా నువ్వు ఎట్లా పరిచయం అవుతావు మన ప్రజలకి? డాక్టర్లకు ఇంజనీర్లకు పరిచయం అయితే గెలవదు ఈ పార్టీ, ఈ ఛానల్ నడవదు. ఇప్పుడు నడుస్తుంది తప్పకుండా. ఎన్టీవీ అంటే ఏంది, 90 అంటే ఏంటంటే 1, 2, 3 ఉండేవి. దాని ఏం దానికి అర్థం లేదు, పరదం లేదు. ఇది అర్థం ఉంది, అంబేద్కర్ టీవీ అంటే మాది. నా బాధలు దీంట్లో చెప్పుకోవచ్చు అనేది ఉంటుంది. మా నాయకులు కూడా ఆశపడతారు మాది కనీసం దీంట్లోనే వస్తుంది అనుకుంటున్నాను నేను. పార్టీ వాయిస్ అదే చెప్తున్నా, కనీసం అబ్బా ఒకటి ఉంది. ఇమీడియట్ ఫోన్ చేసినా కూడా సీన్ అన్న ఫోన్ చేశాడు. ఏం కార్యక్రమం అంటే అంబేద్కర్ టీవీ అంటే అరే ఇన్ని రోజులకు మనకు ఒకటి ఉందా అని చెప్పి. నేను బిఎల్ఎఫ్ కన్వీనర్ కూడా ఉన్నా, బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ ఉంది కదా, దాంట్లో కన్వీనర్ కూడా ఉన్నా. ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేసిన, ఎంపీగా కాంటాక్ట్ చేసిన, చేసిన తర్వాత ఇది బాగా పెట్టింది సార్. మేము కూడా ఏం చేసినామంటే రిజిస్ట్రేషన్ పంపించినాం టీబీఎస్పీని, తెలంగాణ బిఎస్పీని పంపించినాం. పంపిస్తే మాయావతి గారికి ఎవరు చెప్పారు, చెప్పారు మాకు బ్రాంచ్ ఉంది, ఇది రిజిస్ట్రేషన్ ఇవ్వదని లెటర్ పెట్టారు. మాకు కూడా కాపీ ఇచ్చారు. ఏం చేయాలండి, పరిశాన్ అయ్యి ఇదంతా కుదరదని అంబేద్కర్ పార్టీ పెట్టినాం. మంచి పార్టీ అంబేద్కర్ పార్టీ అనే పెట్టేసినాం. ఇది కూడా బాగుంది. ఊర్లలో పోతే అంబేద్కర్ పార్టీ అంటే అయ్యా ఇది అంబేద్కర్ పార్టీ అంటే మనదట కదా అంటారు. అరే ఎంత ఈజీగా ఉంది సార్ను ఉపయోగించుకోండి. సార్ ఇంకోటి గుర్తొచ్చింది నాకు ఏంటంటే, సార్ కూడా అంబేద్కర్ గారు కూడా ఎంత నాకు అందుకొరకు నేను ఈ టీవీ ఛానల్కు సార్ ఆలోచనలకు కనెక్ట్ అయ్యింది. అప్పుడే సార్ 1931లో షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ పెట్టాడు. ఏంది షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీ పేరే పెట్టేసిండు, ఎందుకు పెట్టలేదు వేరే పేరు? ఎందుకంటే వేరే పేరు పెట్టినా కూడా అడగ తెలుసు సార్కు. కాబట్టి షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ పెట్టిండు, అందుకొరకు అంబేద్కర్ టీవీ పెట్టిండు సార్. నేను తప్పకుండా మీకు 20,000 రూపాయలు చెక్ ఇప్పుడే ఇస్తాను, ఎందుకంటే మళ్ళీ తర్వాత కూడా నాకు చాలా అవసరమైన టీవీ, నాకు అవసరమైంది. అవసరం సార్, అవసరాలే స్నేహాన్ని ఇస్తాయి, స్నేహానికి దారితీస్తాయి. అవసరాలే పార్టీతో ఉండాల్సిన అవసరం వస్తుంది. కానీ మన ప్రజలకు అవసరం కాబట్టి తప్పకుండా మీ టీవీతో ఉంటారు, మా పార్టీతో ఉంటారు, ఇది మాత్రం గ్యారంటీ. కాబట్టి నేను ఇప్పుడే చెక్ ఇస్తున్నా సార్, నాకు చాలా సంతోషంగా ఉంది. జయభీములందరికీ, నిజంగా నేను ఒక పత్రికలో పనిచేసిన ఇంతకుముందు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కిందకు తీసుకుపోతున్నందుకు ముందుగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఇందులో చూసినప్పుడు ఇంట్లో మెంబర్షిప్ అవుతాను ముందుగా అలా చెప్పేది, తర్వాత కొంతమందిని కూడా జాయిన్ చేయడానికి సిద్ధంగా ఉంటానని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆత్మగౌరవం పెరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.